नमस्ते मोहन पब्लिकेशन्स वारी भक्ति ज्योतिष वास्तु मंत्र यंत्र तंत्र आयुर्वेद वैदिक धर्मशास्त्रादि ग्रंथमुलकै ऑनलाइन बुक स्टोर्स devullu.com ను వీక్షించండి। శ్రీ గురుభ్యో నమః। పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ వసంత నవరాత్రుల శుభాకాంక్షలు। ఇంతకు ముందు మనము శమల నవరాత్రులు చేసుకున్నాం, అంతకు ముందు మనము వరాహి నవరాత్రులు చేసుకున్నాం, అంతకు ముందు మనము శరణ నవరాత్రులు చేసుకున్నాం। ఇప్పుడు వసంత నవరాత్రులు అంటే వసంత ఋతువులో వచ్చేటటువంటి ఉగాది రోజు నుంచి నవమి వరకు ఉండేటటువంటి ఈ యొక్క రాత్రులను వసంత నవరాత్రులు అంటాము। అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు, అందరికీ శరణ నవరాత్రులు తెలుసు, ఈ వసంత నవరాత్రులు కొంతమందికి మాత్రమే తెలుసు। అసలు ఈ నవరాత్రులు ఏంటి అంటే దేవత అనగా అమ్మవారిని ఆరాధించుకోవడానికి, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు ఉంటాయి। అది ఈ యొక్క చైత్ర మాసంలో ఉగాది రోజు నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు, అలాగే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో శరణ నవరాత్రులు, మాఘ మాసంలో శ్యామల నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు। అంటే ఇక్కడ వసంత నవరాత్రుల యొక్క ప్రత్యేకత, ఈ వసంత నవరాత్రులు ఉగాది రోజున అనగా ఫిబ్రవరి 2వ తారీఖున ప్రారంభమై, పాడ్యమ రోజున ప్రారంభమై నవమి రోజున అనగా శ్రీరామ నవమితో ముగుస్తాయి। ఈ యొక్క వసంత నవరాత్రులు అంటే శ్రీరామచంద్రుడు గర్భములో ఉన్నప్పుడు ఆ 9 రోజులు తన గర్భములో శక్తివంతమైనటువంటి కార్యాలను చేయడానికి సాక్షాత్తు ఆ యొక్క కౌసల్యాదేవి యొక్క గర్భములో ఉండి నవమి రోజున ఉద్భవించినట్టు నవమి రోజున లోక కళ్యాణానికి ఈ యొక్క సమస్త లోకాన్ని కూడా ఉద్ధరించడానికి ఉద్భవించినటువంటి నవమి రోజున శ్రీరామ నవమి రోజున జన్మించినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని గర్భ నవరాత్రులను కూడా అంటాం। అంటే కొంతమంది వాడుక భాషలో వసంత నవరాత్రులు గర్భ నవరాత్రులు అంటాం। అంటే ఆ రోజుతో శ్రీరామచంద్రుడు జన్మించడంతోనే ఆ నవరాత్రులు ఆ రోజున ఆఖరి రోజు। మరి ఈ నవరాత్రులకు ఏం చేయాలి? నవరాత్రులకు దేవతారాధన చేయాలి। అంటే ఇక్కడ వసంత నవరాత్రులలో ముఖ్యంగా ఒక విద్య ఉంది, ఈ విద్యను లలిత ఉపాసన, అలాగే ఈ లలిత ఉపాసన అనేది చాలా తక్కువ మందికి తెలుసు। లలిత ఉపాసనలో ముఖ్యంగా ఆ లలిత అమ్మవారి యొక్క అంటే ఆ లలితాదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందేటటువంటి ఉపాసన, ఈ ఉపాసనలో ముఖ్యంగా లలిత అమ్మవారికి సంబంధించినటువంటి అష్టకం శ్లోకం పారాయణం చేయడం, దానికంటే ఒక అడుగు ముందుకేసి లలిత అమ్మవారికి సంబంధించి అంటే దశమహావిద్యలలో అమ్మవారికి సంబంధించినటువంటి ఉపాసనను మనం ఉపాసించడం, సాధన చేయడం, ఆ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి మహామంత్రాన్ని మనము ఆ 9 రోజుల పాటు జపం చేయడం, మనము మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి యొక్క స్థితిని తెలుసుకొని ఈ యొక్క జన్మకు సార్థకతను ఏర్పాటు చేసుకునే దిశగా ప్రయాణం చేయడమే ఈ యొక్క జన్మ యొక్క సార్థకత। అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక లక్ష్యంతో జన్మించుంటారు, ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడే ఆ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే ఈ మానవ జన్మకు అర్థము పరమార్థము కూడా చేకూరుతుంది। అంటే ఇక్కడ ఏం చేయాలి 9 రోజులు అంటే 9 రోజులు కూడా పాడ్యము నుంచి అంటే ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఈ 9 రోజుల్లో కూడా మాంసాహారం స్వీకరించవద్దు, ఈ 9 రోజుల్లో కూడా ఇది రాత్రి చేసే పూజ కాదు ఉదయమే చేయాలి, ఉదయం 4:30 నుంచి 8:30 మధ్యలో చేసేటటువంటి పూజ,
జపం కూడా చేయాలి అమ్మవారి యొక్క మహామంత్రాన్ని నేను తెలియజేస్తాను మీకు ఆ మంత్రమే జపం చేయాలి అలాగే ఆ అమ్మవారి మంత్రానికి సంబంధించినటువంటి అంగన్యాస కరణ్యాస ధ్యాన ఛందస్ కీలక ఋషి తత్వాలను కూడా బీజాక్షర తత్వాలను కూడా నేను తెలియజేస్తాను ఇప్పటికే చాలా మంది తల్లులు చెల్లెమలు సోదరులు శ్యామల ఆరాధన నేర్చుకున్నారు శ్యామల ఆరాధనలో జరిగిన గొప్ప అనుభవం ఏమంటే ఆ మంత్రాన్ని జపం చేసే కొంతమంది నా సోదరిమలను చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి స్థితి ఆ మంత్ర ప్రభావం చేత ఆ మంత్రాన్ని జపం చేయడం ప్రారంభించిన ఒక 10 15 రోజుల్లోనే ప్రభుత్వ తత్సంబంధమైన వ్యవహారంలో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిల నుంచి కూడా క్లీన్ అవడం పర్మిషన్స్ రావడం అలాగే ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రమోషన్స్ రావడం రాజకీయ సంబంధమైనటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు నాకు చెప్పారు మేము ఈ యొక్క అమ్మవారి మంత్రం జపం చేసిన తర్వాత మా యొక్క ఇంటి ప్రాంగణములో ఆ యొక్క అమ్మవారి యొక్క ప్రతిరూపంగా మీరు చెప్పినటువంటి ఆ చిలుకల యొక్క సంచారం అనేది మా గురం చుట్టూ మా ప్రాంతం చుట్టూ ఎక్కువగా తిరగడం కూడా మేము చూసామని చెప్తూ ఉన్నారు అలాగే రాజకీయ సంబంధమైన వ్యవహారాల్లో కూడా వారికి కొంత మేలు జరిగిందని వారు చెప్తూ ఉన్నారు ఇంకా చాలా మందికి అనేక రకాల మేలు జరిగాయి ఎందుకంటే వారందరూ కూడా భక్తితో చేశారు కాబట్టి కేవలం మనం భక్తితో మనం చేయాల్సినటువంటి కర్మను సాధనను మనం చేసి ఫలితాన్ని ఆ దేవతకు అప్పగించాలి ఫలితం ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అనేది ఆ అమ్మవారే నిశ్చయించుకొని మనకి ఇస్తుంది మన పని మనం చేయడమే ఇక్కడ మాంసాహారం తినొద్దు అలాగే వీలైనంత వరకు నేలపైన పడుకోవడానికి ప్రయత్నం చేయండి 9 రోజుల్లో కూడా నుదుట గంధం గాని పసుపు గాని ధరించి కుంకుమ ధరించండి 9 రోజుల్లో కూడా ఇబ్బంది లేదు అంటే తలార స్నానం చేయండి 9 రోజుల్లో కూడా పంచోపచార పూజలకు సంబంధించి గంధం కొన్ని పువ్వులు అగరబత్తి ధూపం ఒక దీపం 9 రోజుల్లో కూడా రోజుకి ఒక ఇండు కొబ్బరి చెప్పున 9 కొబ్బరి నారికేల దీపాలు పెట్టుకోండి 9 రోజుల్లో కూడా మీ ఇంట్లో చిత్రాన్నం చేసినా దద్దోజనం చేసినా చక్కెర పొంగలి చేసినా రోజు ఒక నైవేద్యం ఇష్టమైన నైవేద్యం ఆ యొక్క మహా నైవేద్యంగా తయారు చేసుకోండి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు అలాగే ఈ కార్యక్రమంలో నేను మంత్రాన్ని తెలియజేస్తాను ముందు మంత్రాన్ని అభ్యాసం చేయండి ఆఖరి రోజున అందరికీ కూడా నేను ఈ యొక్క మంత్రాన్ని సంపూర్ణంగా ఉపదేశం చేయడానికి ప్రయత్నం చేస్తాను వీడియో ముఖంగా ప్రత్యేకంగా ఉపదేశం ఏదైనా పౌర్ణమి రోజు ఇస్తాను దాని సంబంధించినటువంటి కార్యక్రమాన్ని బృహత్ ప్రణాళిక రూపంలో చేయాలనుకుంటున్నాను కాబట్టి మీ అందర్ని ఆహ్వానిస్తాను ముందుగా ఈ యొక్క మంత్రాన్ని అయితే నేను వీడియో ముఖంగా తెలియజేయాలనుకున్నాను అది మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను కేవలం భక్తి శ్రద్ధ ఉన్నటువంటి వారందరూ జపం చేయొచ్చు ఇదే ఉపదేశం అనుకోండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను మీ అందర్ని కలవాలన్నా మీరు ఇప్పుడందరూ ఇక్కడ రావాలన్నా సమయం తక్కువ ఉంది ఉన్న సమయాన్ని మనం వినియోగించుకోవాలి అందుగురించి నేను ఆశించేది ఒక్కటే నాకు నా గురువులు చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి జీవితాన్ని ఆనందమయం చేసేటటువంటి ఎవరి జీవితానికి వారు సోపానం వేసుకునేటటువంటి ఎవరి జీవితాన్ని వారు ఉద్ధరించుకునేటటువంటి గొప్ప మార్గమే మంత్ర సాధన ఆ మంత్రాన్ని నాకు నా గురువులందరూ కూడా నా దగ్గర నుంచి కేవలం ధర్మాన్ని ఆశించి నువ్వు లోకంలో ఉండేటటువంటి వారందరికీ కూడా దాచబడినటువంటి యొక్క శక్తివంతమైన తత్వాన్ని రహస్యాన్ని తెలియచేయి అరు అని వారందరూ కూడా నాతో చెప్పి చేస్తున్నటువంటి మహాయజ్ఞం వారు నాకలా కొంతమందికి తెలియజేశారు నేను కొంతమందిని తెలియజేస్తూ ఉన్నాను వారి భావన ఒకటే ఈ మంత్రశాస్త్రం అనేది మాతో అంతరించకూడదు ఇది మన తరతరాలకు చేరాలి అందరూ బాగుండాలి అప్పుడే ఈ సమాజం శక్తివంతమైన సమాజం అవుతుంది మన భారతీయ సనాతన ధర్మం వర్ధిల్లుతుంది
ప్రతి గృహము కూడా శక్తివంతమైన గృహముగా వర్ధిల్లుతుంది అని వారి యొక్క సంకల్పం ఆ సంకల్పంలో భాగంగానే నేను ఈ యొక్క మహామంత్రాలను అందరికీ తెలియజేస్తున్నాను దీనివల్ల నాకు పుణ్యం వస్తుంది ఖచ్చితంగా పుణ్యం వస్తుంది ఎందుకంటే పరమానందంతో నేను తెలియజేస్తున్నాను అందరూ ఈ మంత్రం చదవడం ద్వారా నేను ఆనందపడతాను ఎందుకంటే ఎవరి కష్టాలను వాళ్ళు పోగొట్టుకోవడానికి మన మహర్షులు అందించినటువంటి అద్భుతమైనటువంటి వివరణాత్మకమైనటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా ఈ మంత్రాలన్నీ నేను మరొకరు రచించినవి కాదు అందుగురించి పాఠ్యం రోజున ప్రారంభించాలి నేను మరొక కార్యక్రమంలో ఈ మంత్రము విధానము అన్నీ తెలియజేస్తాను మీరు సిద్ధంగా ఉండండి అమ్మవారి యొక్క సాధన చేయడానికి మీ అందరికీ కూడా ఆ యొక్క జగన్మాత సంపూర్ణ ఆశీస్సులు కాలభైరవ గురు గంటల పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 2022-23 పంచాంగం ఈ పంచాంగంలో ఒక అద్భుతమైనటువంటి విశిష్టత 33 రకాల శక్తివంతమైన మహామంత్రాలతో ఏ నక్షత్రాల వారు వారి జీవిత పర్యంతము ఏ అమ్మవారి యొక్క పూజ ఆరాధన చేయాలనేటటువంటి అద్భుతమైన విశిష్టత కలిగినటువంటి శక్తివంతమైన పరిహారాలతో అలాగే రసజ్వల రహస్యం అంటే ఒక స్త్రీ పుష్పవతి అయినప్పుడు వారి యొక్క నక్షత్రము తిథి వారాలు లగ్నాల అనుగుణంగా వారి జీవితంలో అదృష్టము మహా అదృష్టము ఏ విధంగా ఉంది ఒకవేళ ఏదైనా శాంతియుక్తమైనటువంటి తిథి వారము ఉంటే ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి సంపూర్ణ వివరణతో పాటుగా మహాచండి కవచముతో ఉద్యోగ సిద్ధి కొరకు కాలభైరవ బ్రహ్మ కవచంతో రూపొందించబడిన భారత ప్రభుత్వ ఆమోదిత దుర్గణిత పంచాంగం అన్ని పుస్తక పూజ సంబంధించినటువంటి షాపులలో లభ్యమగును మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారికి సంపూర్ణ ఆశీస్సులు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు